ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి జలాన్ని ఈ రోజు ఉదయం నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా విజ్జేశ్వరం హెడ్ స్లూయాజ్ నుంచి త్రాగు సాగునీటి అవసరాలకు ఈరోజు ఉదయం నీటిని విడుదల చేశారు. ముందుగా విజ్జేశ్వరం హెడ్ స్లూయాజ్ వద్ద గోదావరి మాతకు ఉదయం 9:30 చీఫ్ ఇంజనీర్ ఎన్ పుల్లారావు, ధవళేశ్వరం ఎస్సీ శ్రీరామకృష్ణులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమక్రమంగా 10,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల పెంచుతామని చీఫ్ ఇంజనీర్ పుల్లారావు తెలిపారు. కార్యక్రమంలో గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాసరావు, పశ్చిమ డెల్టా ఎస్సీ రవిబాబు, ఈఈ దక్షిణామూర్తి సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.